ఎన్టీఆర్ నటిస్తున్న దేవర ట్రైలర్ వచ్చింది దీనిపై విమర్శలు వస్తున్నాయి దర్శకుడు కొరటాల శివ రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు తారక్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మూవీ ట్రైలర్ విడుదలైంది ముంబైలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ట్రైలర్ ని విడుదల చేశారు మరి ఈ ట్రైలర్ తారక్ ఫ్యాన్స్ కి ట్వీట్ లా ఉంది అదే సమయంలో పలు విమర్శలు వస్తున్నాయి దర్శకుడు కొరటాల శివ పెద్ద రిస్క్ చేస్తున్నాడని కామెంట్స్ వస్తున్నాయి మరి ఆ కామెంట్స్ కి కారణమేంటి ట్రైలర్లో ఉన్న మిస్టేక్ ఏంటనేది చూస్తే ముందుగా ట్రైలర్ ని చూస్తే అసలు ఎవరు వాళ్లంతా అని అజయ్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభమైంది కులం లేదు మతం లేదు భయం అసలే లేదు ధైర్యం తప్ప ఏదీ లేని వాళ్ల కళ్లలో మొదటిసారి భయం పురులు కమ్ముకుంది అని ప్రకాశ్ రాజ్ వాయిస్ బ్యాక్గ్రౌండ్లో వినిపించడం విశేషం ఎలా జరిగింది ఇదంతా అని అజయడగ్గా సానా పెద్ద కథసామి రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ మా దేవరకథ అని ప్రకాశ్ రాజ్ వాయిస్ చెప్పగా దేవరగా ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది మనిషికి బతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు కాదుకూడదు అని మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని సంపే భయాన్ని అవుతా అని ఎన్టీఆర్ చెప్పడం ఊస్బన్ స్తెప్పిస్తుంది ఆయన రాకతో తన అనుచరులంతా స్వాగతం పలుకుతారు సంబరాలు చేసుకుంటారు అదే సమయంలో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తారు ఎన్టీఆర్ ఆ సమయంలోనే సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ కలుస్తారు నవ్వు ఉన్నంతవరకు ఇక్కడ అంతా మాటే దేవరా అని సైఫ్ చెప్పడం అంతలోనే దేవరని సంపాలంటే సరైన సమయమే కాదు సరైన ఆయుధం దొరకాలి అని సైఫ్ చెప్పడం కథలో అసలు విషయానికి అయిపోయింది అంతలోనే చిన్న దేవర ఎంట్రీ ఇస్తారు ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయానికి తెలిసిందే ఇక చిన్న ఎన్టీఆర్ బిక్కుబిక్కుమంటూ ఆ గ్రామంలో ఉంటాడు ఆయన వెంట మనుషులు ఉంటారు ఎప్పుడూ చూడు పిల్లతనం పిరికితనం అంటూ జాన్వీ కపూర్ వాపోతుంది ఆయన్ని చూసి జాలిపడుతుంది కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు కూడా వెనకాడుతుంటాడు చిన్న ఎన్టీఆర్ దీంతో వాడికి ఆలయ రూపం వచ్చింది గాని రక్తం రాలేదే అని జాన్వీ చెప్పడం చిన్న ఎన్టీఆర్ ఏంటో అర్థమవుతుంది పనిమీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగివస్తాడు పంతం పట్టిపోయినాడునీ కోడుకో అని చిన్న ఎన్టీఆర్ ఆవేశంతో చెప్పడం మరోవైపు దేవర యాక్షన్ చూపించడం అదిరిపోయింది దీనికి కొనసాగింపుగా దేవరసంద్రం ఎక్కిరెండేళ్లు అవుతుందని ప్రకాశ్ రాజ్ వాయిస్ వస్తుంది భయం మరిచి ఎప్పుడైన తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉండా అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ చివరిలో అదిరిపోయింది పోర్ట్లో అక్రమాలకు పాల్పడుతున్న సైఫ్ అలీఖాన్ బ్యాచ్ ని ఎదురిస్తాడు ఎన్టీఆర్ మొదట వీళ్లంతా కలిసే ఉంటారు కానీ పోర్ట్ ని ఆక్రమించుకునేందుకు దేవరని చంపేసేందుకు సైఫ్ కుట్ర చేస్తాడు ఆయనపై అటాక్ కూడా జరుగుతుంది అయితే సముద్రంలో పడవలో పెద్ద ప్రమాదం జరుగుతుంది ఆ తర్వాత నుంచి దేవర కనిపించడు ఆయన బతికే ఉన్నాడా చనిపోయాడా అనేది సస్పెన్స్ దేవర పంతం కోసం ఎక్కడికో వెళ్లాడు అనేది చిన్న ఎన్టీఆర్ చెబుతుంటాడు మరి ఇంతకి దేవర చనిపోయాడా బతికే ఉన్నాడా అనేది ఆసక్తికరం కొన్ని సీన్లలో దేవర తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది కొరటాల ఏం చేయబోతున్నారో చూడాలి యాక్షన్ పరంగా ఎమోషన్స్ పరంగా దేవర అదిరిపోయిందని తెలుస్తుంది విజువల్స్ విఎఫ్ఎక్స్ మ్యూజిక్ బీజీఎం సినిమాకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయని చెప్పొచ్చు ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నాయి యాక్షన్తో పాటు ఎమోషన్స్ ఇందులో ప్రధాన భూమిక పోషిస్తాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది ఎన్టీఆర్ అటు దేవరగా ఆయన కొడుకుగా అదరగొట్టాడు సీరియస్ పాత్రతో వణుకు పుట్టిస్తే భయపడే పాత్రలోనూ అదరగొట్టాడు ఆయన పాత్రలోని రెండు వేరియేషన్స్ సినిమాలో హైలైట్ కాబోతుందని తెలుస్తుంది కాని ఇక్కడే దర్శకుడు కొరటాల పెద్ద మిస్టేక్ చేసినట్టు అనిపిస్తుంది ట్రైలర్లోనే అసలు కథ అంతా చెప్పేశాడు ఎన్టీఆర్ రెండు పాత్రలను చూపించడంతో పాటు అసలు కథలో సంఘర్షణ ఏంటనేది చూపించాడు స్నేహంగా ఉండే ఎన్టీఆర్ సైఫ్ ఆ తర్వాత విడిపోవడం సైఫ్ కుట్ర చేయడం దేవరపాత్ర తప్పిపోవడం కథలోని మెయిన్ పాయింట్ ని రివీల్ చేసినట్టుగా అనిపిస్తుంది మరోవైపు చిన్న ఎన్టీఆర్ పిరికిగా ఉండటం సైఫ్ అలీఖాన్ ఆగడాలు పెరిగిపోవడం వంటివి చూస్తుంటే రొటీన్ కథగానే ఉండబోతుందని తెలుస్తుంది అంతేకాదు ఇలాంటి ఫ్లాట్తోనే చాలా సినిమాలు వచ్చాయి ఇందులో కొత్తదనం ఏముందనే చర్చ మొదలైంది మొత్తంగా కథ విషయంలో విమర్శలు వస్తున్నాయి దీనికి తోడు అసలు కథని రివీల్ చేయడంతో ఇక సినిమాలో ఏముందనే ఫీలింగ్ కలుగుతుంది రొటీన్ కథగానే ఉండబోతుందనే కామెంట్స్ వస్తున్నాయి ఈ మూవీకి కథనే పెద్ద మైనస్గా మారబోతుందనే విమర్శలు వస్తున్నాయి మరి ఇది కొరటాల కావాలనే చేశారా ఆడియన్స్ ని ముందస్తుగానే ప్రిపేర్ చేయడం కోసం ఇలా చేశాడా అనేది తెలియాల్సి ఉంది ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా సైఫ్ ఖాన్ విలంగా శ్రీకాంత్ కీలక పాత్రలో నటించిన దేవరమూవీ ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఆరేళ్ల తర్వాత సూలో హీరోగా ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా ఇది ఏ రేంజ్లో సత్తా చాటుతుందో చూడాలి